డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీలలో నాయకులు అంబాజీపేట మార్కెట్ కమిటీ ఆవరణలో మాదిగా అఖిలపక్ష రాజకీయాల ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తమ ఉమ్మడి డిమాండ్లను ప్రవేశపెట్టారు. గన్నవరం నియోజకవర్గంలో స్థానిక మాదిగలకు సీట్లిస్తే కలిసి పనిచేస్తామని తెలిపారు. లేకుంటే కృష్ణ మాదిగ స్థాపించిన మహాజన పోలీస్ స్టేషన్ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ కమిటీ సభ్యుడిని. ఈరోజు ఈ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూతనంగా ఏర్పడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి 3 అసెంబ్లీ, 1 పార్లమెంటు రిజర్వ్డ్ స్థానాల్లో స్థానిక మాదిగలకే మీమీ పార్టీలో పనిచేసేటువంటి మాదిగ రాజకీయ నాయకులకి టికెట్లు కేటాయించాలని, స్థానికేతరులను పరిగణనలోకి తీసుకోవద్దని, మీమీ పార్టీలో పనిచేసేటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మీమీ పార్టీలో టికెట్లు కేటాయించి 2024 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని, ఆ విధంగా మీరు కేటాయిస్తే ఖచ్చితంగా ఇక్కడ మేము గెలిపించి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ, ఇక్కడ మీ పార్టీలో స్థానికంగా ఉన్నటువంటి మాదిగలకు మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ ఎవరో వస్తారో వెళ్తారో కానీ మీ పార్టీలకి, మీ పార్టీలకు సంబంధించి జెండాలు మోసినటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పుట్టి, ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పెరిగిన వాళ్ళమే, మీ జెండాలు మోసిన వాళ్ళమే కనుక స్థానికంగా ఉన్నటువంటి సీనియారిటీని గుర్తించి మీ పార్టీలో వార్కెట్ కట్టేవ్వాలని చెప్పేసి అన్ని పార్టీల్ని పి గన్నవరం నియోజకవర్గ తెలుగు పి గన్నవరం నియోజకవర్గ అఖిల పక్ష మాదిగ రాజకీయ నాయకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు ఆకుమతి ఆశీర్వాదం మాదిగ. మాది పి గన్నవరం నియోజకవర్గం. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరం అవుతున్నా కూడా ఈ జిల్లాలో మాదిగలకు రాజకీయ స్వతంత్రం అనేది రాలేదు. 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఎస్సీ అవుతుంటే ఈ రాజకీయ పదవులన్నీ కూడా ఎస్సీలో ఒక ఎస్సీ మాల సామాజిక వర్గం అనిపిస్తుంది. మా ప్రధాన డిమాండ్ రేపు 2024లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగని గుర్తించి మాదిగ సీట్లు ఇవ్వాలి. ఆ సీట్లు కూడా స్థానికులకు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ గుర్తించి మాదిగలు టికెట్ ఇస్తారో ఆ పార్టీకి మాదిగలు అందరూ కూడా ఏకతాటిగా పనిచేస్తారు. ఆ ప్రభావం